జోక్ ఒకటి చాలా ఇష్టం. నా ముందు ఎవరైనా చెప్పేశారేమో నేను వచ్చేటప్పటికి తెలియదు, కానీ వ్యవసాయ గారు ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు పత్రికా విలేకరుల సమావేశంలో, అప్పుడు అపోజిషన్లో ఉన్నాం, రూలింగ్ పార్టీ ఓవర్ డ్రాఫ్ట్ మీద వేస్ అండ్ మీన్స్ మీద నడుస్తోంది, దాని గురించి రోసయ్య గారు రోజు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూ ఉండేవారు. ఆ రోజున రాజమండ్రిలో ఒక పత్రికా విలేకరు అడిగాడు, ఏమంటే మీరు ఎప్పుడు కూడా ఇదే గొడవ మాట్లాడుతూ ఉంటారు, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తుంది గవర్నమెంట్, ఇన్ని రోజులు గవర్నమెంట్ ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళింది, ఇన్ని రోజులు వేస్ అండ్ మీన్స్ మీద వెళ్ళింది అని గవర్నమెంట్ విమర్శిస్తూ ఉంటారు మీరు. మేము మొన్న ఫైనాన్స్ మినిస్టర్ని అడిగాం, ఏమంటే రాజశేఖర్ గారు రోజు ఇదే మాట అంటుంటారు, మీ దీనికి ఏమిటి మీ ప్రతిస్పందన అని అంటే ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, ఏమంటే ఫెసిలిటీ ఉంది కాబట్టి వాడుకుంటున్నాం. ఏంటో రాజశేఖర్ గారు ఎందుకు మాట్లాడతాడు, ఆయన ఎప్పుడు ఇదే గొడవ, మేమేమన్నా తప్పు చేస్తున్నావా, ఆ ఫెసిలిటీ ఉంది మనకి, ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది అది వాడుకుంటున్నాం, దానికి ఎందుకు ఆయన అంత గొడవ చేస్తున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఆర్థిక మంత్రి గారు అన్నారు. ఇదే విషయాన్ని రాజశేఖర్ గారి దగ్గర ఆ పత్రికా విలేకరు ప్రస్తావించాడు. సార్ ఇలా అంటున్నారండి, మరి దీనికి ఏమిటి మీ ప్రతిస్పందన అని అంటే రాజశేఖర్ గారు ఒకటే మాట చెప్పారు, చూడు నాయన, ప్రతి గ్రామానికి శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది, ఫెసిలిటీ ఉంది కదా అని వాడుకోం కదా, పీనుగా అయిన తర్వాతే తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టుకోలేదు, ఫెసిలిటీ ఉందని శ్మశానం వాడుకోం, ఇది అలాంటిదే అన్నారు. ఈ జోక్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇష్టం అంటే, మేము ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆ వార్షికోత్సవ సభలు చేసి కాంగ్రెస్ పార్టీ అందరూ మీట్ అయ్యి సభ పెద్ద సభ జరిపించేవారు. ప్రతి సంవత్సరం నేను మాట్లాడాలి, ఖచ్చితంగా ఈ జోక్ చెప్పాలి, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లకుండా నడపడం ఆయనకి రాజశేఖర గారికి ఎంతసేపు లెక్కదే, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాము అనేటప్పటికీ ఆయన వెంటనే ఆవేళ జ్వరం వచ్చినట్టు పడుకుని ఉండేవాడు అంతే. ఆ పరిస్థితి అసలు ఆయన టైంలో రాలేదేమో అని నాకు అనుమానం. ఆయన ఒకే మాట చెప్పాడు ఒకసారి, ఏంటంటే నాకు గల్లాపేటలో డబ్బులు కనబడాలి, డబ్బులు కానీ బయటికి వెళ్తే వస్తువు కనబడాలి, ఈ రెండోట్లో ఏదో ఒకటి కనబడితే మనం బాగున్నట్లు లెక్క, లేకపోతే కొంప కొల్లేరైపోతున్నట్టే, దివాళా తీసేయడానికి సిద్ధంగా ఉన్నట్టే లెక్క అని అంత క్లియర్గా ఆయన ఏదైతే ఒక కుటుంబాన్ని పోలుస్తూ చెప్పాడో అలాగే నడిపాడు ఆయన స్టేట్ని. లేకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతే కదండి సంతర్పణల కార్యక్రమం విపరీతంగా మొదలుపెట్టింది, అన్ని సంతర్పణల్ని తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందంటే రాజశేఖర గారికి ఉన్నటువంటి ఆర్థిక అవగాహనే మెయిన్. ఇంకో మాట, ఇప్పుడే భాస్కర్ శర్మ గారు చెప్పాడు, రాజశేఖర గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోతున్నప్పుడు తన పేషీలో ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి వచ్చాట ఆయన, ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ప్రతి సెక్రటరీతోటి ప్రతి పిఏతోటి వచ్చి వాళ్ళతోటి అది అయిపోయింది టర్మ్ వెళ్ళిపోతున్నాను, ఈ సంవత్సరం నాకు సహకరించినందుకు నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఏదైనా ఇబ్బంది జరుగుంటే ఏమనుకోకు, మనకి జరిగినప్పుడు ఏదైనా మాటనున్నా అంటే అందరూ ఆశ్చర్యపోయి ఒక అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ గారు అందరినీ కలిసి చెప్పి, నిజంగా ఇందాక రామచంద్రరావు గారు చెప్పినట్టు ఆయన ముఖ్యమంత్రి పదవి అన్నది బహుశా పనిష్మెంట్ కిందే ఫీల్ అయి ఉంటాడు ఆయన. ఆ పనిష్మెంట్ ఏ రోజైతే వదిలేసిందో ఆ రోజు ఆహా ఆనందంగా ఆయన స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకుని అందరినీ కలిసి చాలా బాగుంది నాయన అనేటువంటి వెళ్ళే పరిస్థితిలోకి వచ్చాడు ఆయన.